మన ప్రపంచంలో చాలా మంది భయపడే జీవి ఏదైనా ఉంది అంటే అది పాము. ఈ పాములు చాలా రకాలుగా ఉంటాయి. వాటిలో కొన్ని విషపూరితమైనవైతే కొన్ని అసలు ఏమీ చేయవు. మీరు యూట్యూబ్ లో చాలా రకాల వినమ స్నేక్స్ గురించి చూసే ఉంటారు. ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రపంచంలో ఇప్పటి వరకు కనిపించిన అతి పెద్ద పాముల గురించి చూద్దాం. పాములు అంటే భయం ఉన్న వాళ్ళు ఇప్పుడే వీడియోని ఆపేసి వెళ్ళిపోండి, ఎందుకంటే ఇప్పుడు చూపించే పాములు మీరు ఊహించలేరు కూడా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్ స్టార్ట్ టాప్ 10 బిగ్గెస్ట్ స్నేక్స్. నెంబర్ 1, గ్రీన్ అనకొండ. దీన్నే యునెక్టస్ మ్యూరినస్ అని కూడా అంటారు. ఇది దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ స్నేక్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటికి ప్రపంచంలోనే లావైన పొడవైన స్నేక్గా పేరుంది. ఇక దీని బరువు విషయానికి వస్తే 500 పౌండ్స్ పైగా ఉంటుంది. దీని పొడవు 27.7 అడుగుల పొడవుతో చూడడానికి కొంచెం భయంకరంగా ఉంటుంది. టెడ్డీ రూజ్వెల్ట్ ప్రెసిడెంట్గా ఉన్న ఆ కాలంలో అయితే 30 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉన్న పావును వీళ్లకు డెలివరీ చేస్తే $50 గిఫ్ట్గా ఇస్తామని చెప్పారు. అయితే అక్కడ ప్రజలకు ఒక్కసారి 2002 సంవత్సరంలో ఈ ఆఫీసర్ని తీసేశారు. ఆ తర్వాత 2016 సంవత్సరంలో అక్కడ నిర్మాణ కార్మికులు 33 అడుగుల అనకొండ దొరికింది. బట్ ఆఫర్ అప్పుడు లేదు. అయితే ఇది వాళ్లకు చాలా బాధను కలిగించింది. నెంబర్ 2, బ్రెజిల్ రివర్ అనకొండ. బ్రెజిల్లోని ఒక రివర్లో లోబర్టో లోమియో అనే కెమెరామెన్ స్విమ్మింగ్ చేస్తున్నాడు. అతని పని ఏమిటంటే నీటిలో ఉండే వాటిని ఎక్స్ప్లోర్ చేయడం. అలానే వీడియో ఆన్ చేసి నీటిలోకి వెళ్ళగానే ఆ వ్యక్తి ముందు 23 అడుగుల అనకొండ పాము ఎదురైంది. చూడగానే అతని కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ అయ్యాయి. అతను ఒడ్డుకు చేరుకున్న అతని కెమెరాని పట్టుకుంది. అతను కెమెరా వదిలి ఒడ్డుకు వెళ్ళాడు. అనకొండ కెమెరా లెన్స్ 4తో నాకుతుంది. అతను తన కెమెరా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అది వదలలేదు. చేసేదేమీ లేక కెమెరాను వదిలేశాడు. తర్వాత లోబర్టో లోమియో ఏం చెప్పాడంటే ఆ వీడియో తీయడానికి అతను నీటి లోపలికి వెళ్ళినప్పుడు అనకొండ తన కాళ్ళ ముందు క్లియర్గా కనిపించింది, అందులో చాలా మంచి ఫుటేజ్ రికార్డ్ చేశాను అని చెప్పాడు. నెంబర్ 3, నబావు. ఈ స్నేక్ 10 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. నబో బెటాంగ్లో స్టాంబ్యాక్ ఉలు మరియు ఇలీ మరియు సవాకాలో ఇతర చోట్లలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి సూపర్ పవర్స్ కూడా ఎక్కువే. ఎంతలా అంటే మన హల్కుల సహాయ కమిటీ సభ్యుడు సిబు 31 జనవరి 2009 హెలికాప్టర్లో ఉలు రాజ్యాంగంలో వరద బాధితుల పరిస్థితిని చూడడానికి వెళ్ళినప్పుడు నది వెంబడి ఈ పాము తిరగడం చూశాడు. దీన్ని చూడంగానే ఒక భయంకరమైన ఫీలింగ్ అతనికి వచ్చింది. అతను హెలికాప్టర్ నుండి సుంగై బలే కలిసిన నదుల్లో ఒక దానిలో సాయంత్రం 5:30 గంటలకు ఈ స్నేక్ ఫొటోస్ తీశాడు. ఇక దీని గురించి ఒక్క మాటలు చెప్పాలంటే ఇది ఇబను వాళ్ళ పద్ధతిలో దీని స్కేళ్లను ఉపయోగించి అతను హల్కులా మారాడని వాళ్ళ జానపదాల్లో ఉంది. నెంబర్ 4, మెడాసా. 2011లో అమెరికా మిసోరీలోని ఒక పొడవైన అనకొండని పట్టుకున్నారు. ఇది 25.5 ఫీట్ పొడవు ఉంది. దీన్ని పట్టుకోవడానికి ఇప్పుడు మీరు చూస్తున్నారుగా 15 మందికి పైగా మనుషులు కావాలి. ఇక విషయంలోకి వెళ్తే ద ఎడ్జ్ ఆఫ్ హెల్ అనే ఒక సర్కస్ కంపెనీ వాళ్ళు సర్కస్ కోసం ఒక పెద్ద అనకొండను 10 సంవత్సరాల నుంచి పెంచుతున్నారు. అయితే ఇది నార్మల్ పీపుల్ పట్టుకునే పర్మిషన్ లేదు, ఎందుకంటే దీన్ని పట్టుకోవడానికి వాళ్ళు దానితో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. వీళ్ళు ఇక్కడ సర్కస్ ప్రోగ్రామ్కి వెళ్ళినా ఈ స్నేక్తో వాళ్ళకి చాలా పేరు వస్తుంది. నెంబర్ 5, జెయింట్ స్నేక్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కొన్ని సంవత్సరాల నుంచి బాగా ఆన్లైన్లో వైరల్ అయింది. నిజానికి ఈ వీడియోలో కనిపిస్తున్న అనకొండను WWLL పైలట్ తన డెమోక్రాటిక్ ఆఫ్ రిపబ్లిక్ అనే మిషన్ని కంప్లీట్ చేసుకుని ఫారెస్ట్ మీద నుంచి వచ్చేటప్పుడు ఈ కింద పాము దాదాపు 50 అడుగుల పొడవు ఉండడాన్ని గమనించి అతను దాన్ని ఫోటో తీయమని బోర్డులోని పక్క వ్యక్తిని చెప్తే అతను వెంటనే కొన్ని ఫోటోలను తీసి పోస్ట్ రిలీజ్ చేశాడు. ఆ తర్వాత ఈ వీడియో తీశాడు. అయితే వాళ్ళు దీన్ని చూడడం కోసం 10 అడుగులు కిందకు వచ్చినప్పుడు అది ఏకంగా వాళ్లపై దాడి చేయడానికి వచ్చింది. తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు అది చాలా భయంకరంగా ఉందని చెప్పారు. నెంబర్ 6, బుర్మేస్ పైథాన్. పైథాన్ బివిట్టటస్ పావుల్లో అతి పెద్ద జాతుల్లో ఇది కూడా ఒకటి. ఇది ఆగ్నేయ ఆసియాలోని పెద్ద ప్రాంతానికి చెందింది మరియు IUCN రెడ్ లిస్టులో హాని కలిగించే వాటిగా జాబితాలో దీనికి ఒక పేరు కూడా ఉంది. 2009 వరకు ఇది పైథాన్ మొలారస్ యొక్క జాతుల్లో కొంచెం అటు ఇటుగా చెందిందని చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా వీటికి ఒక జాతి క్రియేట్ అయింది. ఇక పెంపుడు జంతువుల వ్యాపారంగా చూసుకుంటే ఫ్లోరిడాలో ఇది ఒక ఇల్లీగల్ బిజినెస్గా చెప్పుకుంటారు. నెంబర్ 7, ద రెటిక్యులేటెడ్ పైథాన్. దీని పొడవు చూసుకుంటే 33 అడుగుల వరకు పెరుగుతుంది. ఇక దీని బరువు విషయానికి వస్తే 320 పౌండ్ వరకు ఉంటాయి. ఇవి ఆగ్నేయ ఆసియాకు చెందినవి. జనరల్గా అనకొండలు లావుగా పొడవుగా ఉంటాయి. ఇది వాటికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీని చర్మం మీద రెటిక్యులేట్ నెట్వర్క్లా ఉంటుంది, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇక ఇది తినే ఆహారం గురించి చెప్పాలంటే ఎలకలు పందులు లాంటి వాటిని ఎక్కువగా ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడతాయి. ఇవి వాటి ఆహారం కోసం వాటి ఊపిరి లోపలి వరకు పీల్చుకుంటాయి. ఈ స్నేక్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఒక్కసారిగా మింగడానికి ట్రై చేస్తాయి, అందుకే ఇవి పెంపుడు జంతువులు కావు. నెంబర్ 8, ఇండియన్ పైథాన్. ఇవి 23 అడుగుల వరకు పెరుగుతాయి, 200 పౌండ్లు పరువు ఉంటాయి. ఇవి చైనాలోని ప్రావిన్స్కి చెందిన దక్షిణ బోర్నియా ద్వీపం వరకు విస్తరించున్నాయి. ఇవి ఫారెస్ట్ వర్ష ప్రాంతాలు రాతి పర్వతాలు ఎక్కువగా ఉండే చోట పెరుగుతాయి. ఇవి బాగా తడిగా ఉన్న నేలలను ఇష్టపడతాయి. మన ఇండియాలో ఆల్మోస్ట్ అన్నిటి పోలికలు ఒకేలా ఉంటాయి. ఎలా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, గ్రీన్ అనకొండ అలానే ఉంటాయి కానీ కొంచెం కలర్ వేరుంటుంది. మన ఇండియా కొండ చిలువలు గొడవ పడితే ఇవి మాత్రం గొడవ పడవు, మ్యాక్స్ అక్కడి నుంచి పారిపోతాయి. నెంబర్ 9, ఎమిథెస్టీన్ పైథాన్ స్క్రబ్.
వీటి పొడవు విషయానికి వస్తే 27 అడుగుల వరకు పెరుగుతాయి. వీటి బరువు 200 పౌండ్లు పైగానే ఉంటుంది. దీనికి ఆ పేరు ఎమథెస్టీన్ రంగు ఉంది కదా, కాబట్టి ఆ పేరు వచ్చింది. ఇక వీటి ఆహారం విషయానికి వస్తే ఇవి నైట్ టైంలో వెతకడానికి ఇష్టపడతాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇవి వాటి ఆహారం కోసం ఒక చోట కూర్చుని ఎదురు చూస్తాయి. ఇవి వాతావరణంలో నైట్ లో కలిసిపోతాయి. ఇక ఇవి వేటాడే విషయానికి వస్తే మీకు అర్థం ఏముంటుంది అన్నట్టు మనం ఒక విషయం మర్చిపోయాం. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి. 10 ఎల్లో అనుకోండి. వీటి పొడవు విషయానికి వస్తే 15 అడుగుల వరకు పెరుగుతాయి. 121 పౌండ్స్ బరువు వరకు పెరుగుతాయి. ఇవి ఎక్కువగా దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి. వీటి కలర్ విషయానికి వస్తే ఎల్లో కలర్లోనే ఉంటాయి. ఇవి ఆడ మగ జాతులు ఎక్కువగా నీటిలో నివసించడానికి ఇష్టపడతాయి. ఇక ఈ ఆడ అనకొండ విషయానికి వస్తే ఇవి పిల్లల్ని కనడానికి 6 నెలల సమయం పడుతుంది. ఇది ఒక్కసారికి 82 పిల్లల వరకు కంటుంది. వీటి పిల్లలు పుట్టగానే ఒకదానికొకటి వెరైటీ వాటిని రక్షించుకుంటాయి. ఇవి తినడానికి ఎన్నో వేటాడే జంతువులు ఉన్నా ఇవి ఇంత భారీగా ఉన్నా వేటాడాలంటే భయపడతాయి. ఏదైనా జంతువు వస్తుందంటే అక్కడి నుంచి పారిపోతాయి. ఇంకో విషయం ఏంటంటే వీటిలో ఎక్కువగా మగానకొండాలే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. సో గైస్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చి ఉండదని అనుకుంటున్నాను. నచ్చితే చేసింది 30K లైక్స్. మరిన్ని వీడియోస్ కోసం విఆర్ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టేయండి. అండ్ అతి త్వరలో మన గేమింగ్ ఛానల్లో కూడా ఒక వీడియో రాబోతుంది విఆర్ ఆటగాడు. ఫస్ట్ వీడియో వచ్చేసి GTA 5 వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో మన విఆర్ ఆటగాడు ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. మేబీ నెక్స్ట్ సాటర్డే వస్తుంది అనుకుంటా. వెళ్ళి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. సో గైస్, ఈ వీడియోకి ఇంతే. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వాలి, డౌట్స్ అడగాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంది. వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి, అసలు మర్చిపోకండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ.